కిచెన్స్ మరి ఇప్పుడు మనం వెళ్ళబోయే సెగ్మెంట్ ఏంటి అంటే యమ్మీ అండ్ హెల్తీ మరి ఈ సెగ్మెంట్ లో ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు బ్రౌన్ రైస్ బాల్స్ అండి ब्राउन राइस सेनगपप्पु साल्ट जीलकर्र एंडुमिर्ची आयिल उल्लिपायलु कोब्बरी पालकूर पेस्ट टमाटा पेस्ट सो एम चेस्तां फस्ट मनं एक्चुअली राइस ओक गंट नानबेट्टुकोवाल फस्ट नानबेट्टिन तर्वात आरबेट्टेसि ग्रैंड चेसुकुंटे इला रव अवुतुंदि नूकलागा नूकलावुतुंदि ओके सो इप्पुडु मनं गिन्ने स्टार्ट चेद्दां आयिल फस्ट जीलकर्र एंडुमिर्ची जीलकर्र तो चाला हेल्दी उंटुंदी अप्पुडप्पुडु कडुपु नोप्पि वस्तुंटुंदी अलांटप्पुडु एं चेस्तारंटे कोद्दिगा जीलकर्र वामु उप्पु ई मूडु इंत पिसरु कोंचेम इट्ल कलुपुकोनि नोट्लो वेसुकुन्नामंटे कडुपु नोप्पि इडुपु नोप्पि सब मायं इवन्नी होम रेमेडीस एप्पटिकी वस्तु उन्नायि सो इदि कागिन कदंडि ओके सेनगपप्पु ఇప్పుడు మనం ఈ తీసుకునే రైస్ 1 బౌల్ కాబట్టి ఇంతే డబుల్ క్వాంటిటీ వాటర్ వేసేసుకోవాలి ఓకే 1:2 రేషియో 2 రేషియోలో ఎందుకంటే మనం ఇది ఉడకపెట్టాలి రైస్ ని ఇందులో సో కప్ కాబట్టి 2 కప్పులు వాటర్ ఇందులో వాటర్ ఓకే సో మనం 2 కప్స్ వాటర్ ఇప్పుడు 1 కప్ రైస్ ని సరిపడంత salt వేసేస్తాం ఓకే ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలు నేను ఉల్లిపాయలు ని ఫస్ట్ ఫ్రై చేస్తాను లేదు లేదు ఎందుకంటే ఇది ఉడుకుతుంది కదా उपमा मूत पद निम उड़क अदा उड़ी ఇప్పుడు ఇట్లా ఉడుతున్న దాంట్లో మనం పచ్చి కొబ్బరి వేసేయాలి ఓకే సో ఆల్్రెడీ ఉడికిన దాంట్లో పచ్చి కొబ్బరి వేయాలి ఓకే ఇది ఒకసారి పట్టుకోండి బౌల్ లో డన్ సో మనం ఈ ముద్దని రెండు భాగాలు చేస్తున్నాను ఓకే ఈ ఒక దాంట్లో పాలక్ ప్యూరే ఓకే అంటే డిఫరెంట్ కలర్స్ షేడ్స్ చూపిద్దాం ఓకే ఒక దాంట్లో టమాటా ప్యూరీ చాలా చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది అవునండి కళ్ళకి ఇంపుగా ఉంటేనే బొజ్జకి ఇంపుగా ఉంటుంది కొంచెం చల్లగా అయిన తర్వాత బాల్స్ చేసి స్టీమ్ చేయాలి మళ్ళీ దీన్ని మళ్ళీ స్టీమ్ చేయాలి స్టీమ్ చేయాలి సో ఈ లోపల మీరు గిన్నె పెట్టేస్తే ఈ బాల్స్ అయ్యే లోపల అది బాయిల్ అయిపోతుంది దీనికి అడుగున వాటర్ వేయాలండి जस्ट अभी मन मुंडल कदा दिने कंटकड़ा उ चल गया उसे दें स्टीम वेट तो बॉल्स इकड बॉइल कदा चति आई रास्क మనం ఇది ఇడ్లీ పాత్రలో కూడా వేడి చేసుకోవచ్చు కదా యాక్చువల్లీ ఇడ్లీ పాత్రలో పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి లేదు అంటే మనం ఇట్లా ఇలాగే పెట్టేసి కూడా చేసుకోవచ్చు ఓకే సో మనం చక్కగా రౌండ్ రౌండ్ గా చేసుకుంటున్నాం అన్నమాట బాల్స్ లాగా సో ఇట్ వేప్ గ్రీన్ పెట్టాం కదా ఓకే ఇప్పుడు రెడ్ వాడతాం అంటే ఇంకా బా రెడ్ కావాలి అనుకుంటే మనం టమాటా ప్యూరీ ఇంకొంచెం వేసుకోవాలి అంటే అప్పుడు వాటర్ కంటెంట్ తక్కువగా ఉన్నప్పుడు చూసుకొని వేసుకోవాలి ఓకే బట్ స్టిల్ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ అంటే గ్రీన్ చాలా పాలకూర ఎప్పుడు చాలా డామినేటివ్ గా ఉంది కలర్ ఎక్కువ వస్తుంది హ సో మనకి ఎంత మంది వస్తారు మనకి ఎంత మంది గెస్ట్లు ఉన్నారు అవి చూసుకొని మనం ఒకళ్ళ గెస్ట్లు ఎవరైనా వస్తున్నారు అంటే చేస్తే కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో పెట్టిన మూత ఇప్పుడు మూత ఇప్పుడు 10 మినిట్స్ ఉడికి చేస్తే మన డిష్ అయిపోతుంది
గ్రీన్ కలర్ సో దీన్ని మనం దేంతో తినొచ్చంటారు ఇది కొబ్బరి పచ్చడితో తింటే చాలా బాగుంటుంది కొబ్బరి పచ్చడి టమాటా పచ్చడితో తినొచ్చు ఓకే ఇది కొబ్బరి పచ్చడి అండి సో యు ఆర్ డన్ కొంచెం కొత్తిమీర యాక్చువల్లీ గ్రీన్ కక్కలేదు రెడ్ కి తింటాం బ్రౌన్ రైస్ బాల్స్ టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పండి అశ్విని గారు yes yes I'm just waiting ఇలాంటి హెల్తీ ఫుడ్ తిందావా అని చెప్పేసి సో ఈ బాల్స్ చూడగానే సడన్ గా నాకు యాంగ్రీ బర్డ్స్ గుర్తొచ్చాయి పిల్లలు భలే ఇష్టపడి తింటారు ఐ నీడ్ గ్రీన్ గ్రీన్ ఓకే బికాజ్ ఐ లైక్ పాలకూర సూపర్ బా నాకు వచ్చి రెండు లడ్లు అంటే రెండు రౌండ్స్ తినేసరికి బొజ్జ ఫుల్ అయిపోతుంది ఆ తర్వాత మన డైటింగ్ డైటింగ్ అయిపోతుంది హెల్దీ హెల్దీ అయిపోతుంది గ్రీన్ చాలా బాగుంది రెడ్ కూడా తింటాను నేను రెడ్ అనుకున్నా టమాటా టేస్ట్ తెలియదేమో అని బట్ టమాటా ప్యూరీ టేస్ట్ కూడా చాలా బాగుంది అంటే రెండు డిఫరెంట్ గా ఉన్నాయి శనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి నూనె ఉల్లిపాయలు కొబ్బరి పాలకూర పేస్ట్ టమాటో పేస్ట్ తయారు చేసే విధానం స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసుకోవాలి అందులో ఎండుమిర్చి జీలకర్ర పచ్చిశనగపప్పు వేసి కాసేపు వేపాలి ఇప్పుడు రెండు కప్పులు నీళ్లు పోసి ఉప్పు ఉల్లిపాయ ముక్కలు వేయాలి నీళ్లు మరిగాక బ్రౌన్ రైస్ రవ్వ వేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి పచ్చి కొబ్బరి వేసి స్టవ్ ఆపేయాలి ఈ మిశ్రమాన్ని రెండు భాగాలుగా చేసుకుని ఒక దాంట్లో పాలకూర పేస్ట్ ఇంకో దాంట్లో టమాటా పేస్ట్ వేసి కలపాలి ఈ రెండు భాగాలను ఉండలుగా చేసుకుని స్టీమ్ పై ఉడకబెట్టుకోవాలి ఒక ప్లేట్ లోకి తీసుకుని కొబ్బరి పచ్చడితో సర్వ్ చేసుకుంటే హెల్దీ హెల్దీ బ్రౌన్ రైస్ బాల్స్ రెడీ బ్రౌన్ రైస్ బాల్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి అండ్ హెల్దీగా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు మీ వాల్యుబుల్ టైం ఇవాళ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఎవరు పిలుస్తున్నారా వెళ్ళొస్తారా వెళ్ళండి వెళ్ళండి చిన్న బ్రేక్ తీసుకుందాం మన యమ్మీ హెల్దీ కిచెన్ లో లెట్స్ టేక్ ఎ బ్రేక్